రక్షించడానికి మంచోళ్ళని పుణ్యాత్ములను రక్షించడానికి వచ్చానన్నాడు. మరి నల్లటి బుక్లు ఏం చెప్పారు? నేను పాపుని రక్షించడానికి ఈ భోగం. నాకు అర్థం కాదండి, ఎదవని రక్షిస్తే రాజ్యాంగం ఒప్పుకోదు కదా, ఇటు గాడ్ ఎలా అవుతాడు? బ్యాడ్ ఫిలోస్ రక్షించేవాడు అవునా? ఎదవల్ని తండానికి వచ్చానని చెప్పు, నువ్వు గాడ్ లేదు, నువ్వు ఫ్రాడ్, నీకు తప్పదు రాడ్డు. ఆలోచించండి, మీ అమ్మాయిని ఎవడన్నా ఏడిపించాడు, ఆడిని ఎవడైనా ప్రొటెక్ట్ చేశాడనుకో, ఆడు ఎదవా కాదా? పాపను రక్షించేవాడు దేవుడు కాదు, ఆడు పాపిస్తాడే. పుణ్యాత్ముల కోసం రావాలి దేవుడు. కానీ ఎదవల మతం ఎటువంటి మతం అంటే, నన్ను నమ్మిన వాడి స్వర్గము, నమ్మపోతే నరకం. అంటే ఏంటి? ఏహా, నిన్ను ప్రేమించాలో లేదో నా ఇష్టం, నీ ఇష్టం ఏంటో ఎదవా అవునా? ఈయన్ని ప్రేమించకపోతే మీ పిల్లలు మాంచును, మీతో తినిపించదాం. ఈడెవడండి? ఈడెవడీడు? దాని పేరు లివ్యాకాండం. నేను పేరు మార్చేసా, సప్త శండాలం అని పెట్టి. సప్త శండాలం నా దగ్గర బుక్ ఉంది, కావాలి చూడండి. నేను ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోండి, ఇప్పుడే చెప్తున్నా. ఆ బుక్లో ఉన్న చెప్పాను, నా సొంతం చెప్పలే, బాగా గుర్తుపెట్టుకోండి. రామాయణము త్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదం ఇది, మూలానువాదం. బాలకాండము మొదటి కాండము 48వ సర్గలో ఒక ప్రాముఖ్యమైన సంగతి రాయబడి ఉంది. అసలు ఏం జరిగిందో మీకే అర్థమవుద్ది. 14వ శ్లోకం నుంచి నేను చదువుతున్నాను. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో చెబుతున్న మాట ఇది, గౌతమ మహర్షి గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది. రామ, దేవతలు కూడా పూజించి దివ్యమైన ఈ ఆశ్రమము పూర్వము మహాత్ముడైన గౌతమునిది. పూర్వమతడు అహల్యా సమేతుడై ఇచ్చట అనేక సంవత్సరముల పాటు తపస్సు చేశాను. ఇప్పుడు 17 నుంచి 19 శ్లోకాలు చదువుతున్నాను. సచీపతి అయిన దేవేంద్రుడు ఆ మునిలేని సమయము చూచి అతని వేషము ధరించి ఈ ఆశ్రమమునకు వచ్చి అహల్యతో మాట్లాడుతున్న మాట. ఇంద్రుడు, దేవేంద్రుడు స్వర్గాధిపతి అని చెబుతారు కదా, ఆ ఇంద్రుడు గౌతమ ముని లేనప్పుడు అతని ఆశ్రమమునకు వచ్చి అతని భార్యతో మాట్లాడుతున్న మాటలు. సుందరి, కాముకులు ఋతుకాలమునకై వేచి ఉండరు, అంటే కాముడు అన్నమాట, మంచి నడుము గలదానా? దేవేంద్రుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడే గౌతమముని భార్యతో అహల్యతో మాట్లాడుతున్న మాట, మంచి నడుము కలదానా? నీ సంగమును కోరుచున్నాను అని పలికెను. ఏమనాలి నిజంగా, అహల్య ఏం చేయాలి? నువ్వు దేవతల రాజువి, దేవేంద్రుడివి, స్వర్గాధిపతివి, బుద్ధుందా? అసలు పరాయి పురుషుని భార్య అయిన నన్ను ఇలా అడగడం న్యాయమా? అనడం మానేసి మునివేషంలో వచ్చిన అతడు దేవేంద్రుడని తెలిసి కూడా, తెలుసుకుందండి, తెలిసి మీకు దుర్బుద్ధి అయిన ఆమె, అంటే దుర్బుద్ధితో ఉందన్నమాట, భర్తను మోసగించే స్త్రీగా అహల్య కనబడుతుంది. ఆమె భర్త వేషములో దేవేంద్రుడు వచ్చాడు, ఆమెను అడుగుతున్నాడు మంచి నడుము కలదానంటే, దేవుడు నిజంగా తాను సృష్టించినా లేదా తమను పూజించే స్త్రీలను ఇలా చూడొచ్చా? ఇలా చూడొచ్చా? ఒక కుమార్తెగాను భక్తురాలుగాను చూడడం మాని కామంతో చూస్తాడు ఏ దేవుడైనా. దుర్బుద్ధి అయిన ఆమె వచ్చినవాడు దేవరాజు కదా అను మక్కువ వచ్చే ఇష్టం వచ్చే సమ్మతించానట. 17-19 శ్లోకాలు అవి. ఇక 20వ శ్లోకం నుండి, పిమ్మట అహల్య కృతార్థమైన అంతఃకరణముతో, దేవతలలో శ్రేష్ఠుడా, కృతార్థురాలునైతిని, ఓ ప్రభు, ఇచ్చటి నుండి శీఘ్రముగా వెళ్ళిపోము. అబ్బా, అంతా అయిపోయింది సీన్, అంతా అయిపోయింది, రాసలేలు అయిపోయాయి, ఇద్దరు పడుకున్నారు, లేచిపోయి మాట్లాడుతుంది మేడం గారు, ఓ ప్రభు, ఇచ్చటి నుండి శీఘ్రముగా వెళ్ళిపోము, నిన్ను నన్ను కూడా గౌతమము నుండి అన్ని విధములా రక్షించుమని పలికెను. ఇప్పుడు పారిపోయే వంతొచ్చింది దేవేంద్రునికి, దేవుడికి, ఇంద్రునికి, స్వర్గాధిపతికి పారిపోయే సమయం ఆసన్నమైంది చెబుతుంది. ఆ గౌతమి నుండి మనల్ని రక్షించుకోవాలంటే త్వర త్వరగా వెళ్ళిపో, త్వర త్వరగా వెళ్ళిపో అంటుంది. 22వ శ్లోకం నుండి, ఇంద్రుడు నవ్వుచు అహల్యతో, ఓ సుందరి, సంతోషించి తిని, వచ్చినట్లే వెళ్ళేదను అని పలుకుచు, గౌతముడు ఎక్కడ వచ్చును అని శంకించుచు, భయము వలన తొందరపడుచు పర్ణశాల నుండి బయటకు వచ్చాను. ఇతనేం దేవుడండి? ఒక గౌతమముని, ఒక మహర్షి భార్యను వంచించి చెరిచి ఆమెతో ఏకీభవించి ఆమెను సరిచేయాల్సింది పోయి ఆమెను చెరిచేసి ఎక్కడ ఆమె భర్త వస్తాడని శంకించుచు భయపడుతూ భయము వలన తొందరపడుచు పర్ణశాల నుండి బయటకు వచ్చాను. ఒక మునికి భయపడేవాడు దేవుడు ఎలా అవుతాడయ్యా? అంతటా దేవదానవులచే ఎదిరింప సఖ్యము కాని వాడు, తపోబలవంతుడు, తీర్థోదకముచే తడిసి ఉన్నవాడు, అగ్నివలే ప్రకాశించుచున్నవాడు, మునులలో శ్రేష్ఠుడైన గౌతమ మహాముని సమిధులను, కుశలను గ్రహించి ఆశ్రమమునందు ప్రవేశించుచుండగా ఇంద్రుడు చూచెను. ఇప్పుడు 26వ శ్లోకం నుండి, ఆ మునుని చూడగానే దేవేంద్రుని ముఖము వెలవెలబారెను. ఆమె భర్త, అహల్య భర్త, ఆ ముని గౌతమముని చూడగానే వెలవెలబోయిందంట. ఉత్తమ చరిత్రశాలిగా ఆ ముని తన వేషములో ఉన్న దుష్ట చరిత్రుడగు. ఏమండి, నేను చెబుతున్న మాటలు కాదండి,
నేను చెబుతున్న మాటలు కాదు, వాల్మీకి మహాకవి ఆదికవి మహాకావ్యం రాసిన ఆదికవి వాల్మీకి గారు చెబుతున్న మాటలు. బాలకాండము 48వ సర్గము 26వ శ్లోకము నుండి ఆ ముని తన వేషములున్న దుష్ట చరిత్రుడుగు ఆ ఇంద్రుని చూచి కోపముతో, ఓ ధర్మతి, నా రూపమును ధరించి విధమైన దుష్టకార్యమును ఆచరించినందులకు నీ అండములు పడిపోవునుగాక అని శపించెను. దేవేంద్రుని ఏమని శపించాడు? నీ అండములు పడిపోవునుగాక అని శపించెను. గౌతముడు కోపముతో ఇట్లు పలకగానే ఇంద్రుని అండములు వెంటనే నేలపై పడినవి. బాలకాండము 48వ సర్గ 26 నుంచి 28 శ్లోకాలు. ఎప్పుడైతే గౌతముని శపించాడో అండాలు జారి కింద పడిపోయాడు నేల మీద. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అండములు మీకు ఇంక అర్థం కాలేదా? నా నోటితో నేను చెప్పకూడదు, ముద్దుగా చెప్తాను. వృషణములు తెలుసు కదా, వృషణములు ఏంటో తెలుసు కదా, జారిపోయాట కింద పడిపోయాట. ఒక ముని శపిస్తే స్వర్గాధిపతి అయిన ఇంద్రుని వృషములు కింద జారిపోయాయంట, అది శాపం అతనికి. ఇప్పుడు లబోదిబో 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 నారాయణ అంటూ బాధపడుతున్నాడు ఎవరు? దేవేంద్రుడు. ఇలాగే ఉంటుంది మరి, పరాయి పురుషుని భార్యను వంచిస్తే, అతడికి కోపం వచ్చి శపిస్తే స్వర్గాధిపతి అయిన ఇంద్రుని అండములే జారి కింద పడ్డాడు, నేల మీద పడిపోయాట. ఇప్పుడు బాధ, ఇప్పుడు 49వ సర్గంలోనికి నేను వెళ్తున్నాను. బాలకాండము 49వ సర్గ 4వ శ్లోకం నుంచి చదువుతున్నాను. అందువలన ఓ దేవతాశ్రేష్ఠులారా, 1 నుంచి 3 శ్లోకముల్లో అహల్య శాప విమోచనము గురించి చెప్పిన సందర్భం కనబడుతుంది. 1వ శ్లోకం నుంచి చదువుతున్నాను. అండములు పడిపోటిచే దిగులు చెందిన దేవేంద్రుడు, అండములు పడిపోతే ఏం చేస్తాడు మరి? దేవుడు కదండి, దేవుడికి అండములు రాలిపోవడం ఏంటండి విచిత్రం? కాకపోతే మీ గ్రంథాలు చెబుతున్నాయి, దేవుళ్ళు కదరా నాయన, ఇవన్నీ కల్పితాలు కట్టుకథలని నీ ప్రామాణిక గ్రంథాలు చెబుతున్నాయి. దిగులు చెందిన దేవేంద్రుడు అగ్ని మొదలగు దేవతలతోనూ ఋషి సంగములతోనూ చారణులతోనూ మహాత్ముడైన గౌతమునకు కోపము కలిగించి అతని తపస్సునకు విఘ్నము చేయుట ద్వారా నేను దేవతాకార్యమును సాధించితిని. కోపముతో నన్నాడతడు అండములు లేనివానిగా చేసి ఆలయాన్ని కూడా పరిత్యజించినాడు. ఈ విధముగా అతడు గొప్ప శాపమునిచ్చినట్లు చేసి నేను అతనిని తపస్సును హరించితిని. ఇతడేమో తపస్సును హరించాలని ఇతడు చూస్తే అతడు ఇతను అండములు లాగేశాడు కిందకి శాపం ద్వారా. అందువలన ఓ దేవతాశ్రేష్ఠులారా, ఋషులారా, సారణులారా, మీరందరూ దేవకార్యము చేసిన నాకు మరలా అండములు వచ్చినట్లు చేయుడు అని దేవేంద్రుడు పలుకుతున్నాడు. అగ్ని మొదలైన దేవతలు 5వ శ్లోకం నుంచి చదువుతున్నాడు. 49వ సర్గము 5వ శ్లోకం నుండి అగ్ని మొదలైన దేవతలు ఇంద్రుని మాటలు విని మరుద్ఘనములతో కలిసి పితృదేవతల వద్దకు వెళ్ళి యజ్ఞములో మీ భాగముగా మేషము లభించును. ఆ మేషమునకున్న అండములను తీసి వాటి అండములు లేని వాటిని, అంటే ఆ మేషమునకున్న అండములు తీసి వాటిని అండములు లేని దేవేంద్రునికి ఇవ్వండి. అండములు తీసివేసినను మేషము మీకు సంతోషము ఇవ్వగలదు, చాలా సంతోషము ఇవ్వగలదు. చివరికి ఏం జరిగిందట? మేషము యొక్క అండములు తగిలించండి దేవేంద్రునికి. మేషం అంటే తెలుసు కదా, పొట్టేలు. మేషరాశి అని జ్యోతిష్కులు మాట్లాడుతూ రాశి ఫలాలు చెబుతూ ఉంటారు కదా, మేషము పొట్టేలు వృషణములు, పొట్టేలు మేష వృషణములు అండములు అండములు. ఇంకా పచ్చిగా నేను మాట్లాడలేను, బాగోదు. పొట్టేలు అండములు అంటే మేష వృషణములు తగిలించండి అని చెప్పగానే అగ్ని మాటలు విన్న పితృదేవతలు అందరూ కలిసి మేషాండములు తీసి సహస్రాక్షునకు అతికించరి. పితృదేవతలందరూ మేషముల అండములను ఇంద్రునకు అతికించినారు గాన అది మొదలు అండములు లేని మేషములనే భుజించుచున్నారు. మహాత్ముడైన గౌతముని తప ప్రభావముచే అది మొదలు ఇంద్రుడు మేషవృషణుడైనాడు. ఎందుకు దేవేంద్రునికి అండములు జారిపోయాయి? అహల్యను చెరిచినందుకు. ఎవరు శపించారు? ఒక మహర్షి శపించాడు. తపస్సు చేసే ఒక మహర్షి శపిస్తే దేవేంద్రుని అండములు రాలిపోయి నేల మీద పడ్డాయంటే ఒక మనిషి శాపానికి అండాలు రాల్చుకున్న దేవేంద్రుడు దేవుడు ఎలా అవుతాడు? నాయన, దేవుడు అనబడిన వాడు తపస్సు చేసే మునుల భార్యలను చెరచొచ్చా? ఇలాంటి వాటి కోసం ఎందుకు మాట్లాడవు రాధా మనోహర? మీ ప్రామాణిక గ్రంథాల్లో ఉన్న అనేకమైన విషయాలు, ఇది చాలా చిన్నదే, ఇక చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి.
అవన్నీ మాట్లాడుతాను. నువ్వు బైబిల్ కోసం ఎంత మాట్లాడుతూ ఉంటావో మతోన్మాదులారా మీకు కూడా చెప్తున్నాను, మీరు బైబిల్ని ఎంత విమర్శిస్తూ ఉంటారో, బైబిల్లో ఉన్న విషయాలను తెలుసుకోకుండా వక్రీకరించాలని ఎంత ప్రయత్నిస్తూ ఉంటారో, అలాగే మీ గ్రంథాల్లో ఉన్న మీరు దాచిపెట్టిన మీరందరూ దేవుళ్ళు అనబడిన వారి క్రియలు సమాజానికి తెలియకుండా ఏవో కొన్ని పై పై సంగతులు చెబుతున్న మీరు దాచిపెట్టిన విషయాలన్నీ ఇక మీదట నేను బయట పెడతా ఉంటాను. మీరు బైబిల్ కోసం చెప్పండి, నేను మీ గ్రంథాల కోసం ప్రకటిస్తా. మీరు బైబిల్ కోసం ఏం మాట్లాడతారో మాట్లాడండి, మీరు మాట్లాడిన ప్రతిదానికి బైబిల్ నుండి నేను సమాధానమిస్తాను. అంతేకాకుండా మీ గ్రంథాల్లో ఉన్న ప్రతి విషయం నేను చెబుతాను. అప్పుడు మీ నోట మాట ఉంటుందో నోరు పడిపోతుందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. నేను ప్రకటించే బైబిల్లో, నేను ప్రకటించే సువార్తతో పాటు ప్రశ్నించిన ప్రతి ఒక్కడిని నేను ప్రశ్నిస్తూ ఉంటాను మీదట. సమాధానం చెప్పుకోండిరా మతోన్మాదులారా.